అందులో నవ్వడానికి ఏముంది కిటప్ప, ఇలాంటి పాడుపడిపోయిన ఇల్లు చూడలేదా? క్షమించమ్మా, నాకు నా టైమింగ్ తలుచుకుంటే నువ్వు వచ్చేస్తుంది. మన రాజన్ ఉన్నాడు కదా, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి ఈ ఇల్లు చూపించమని చెప్పాడు. అది చెబుదామని వస్తే మీరు కూడా ఈ ఇల్లే చూపించమంటున్నారు. ఈ ఫోన్ లో ఉన్న ఇల్లు ఎక్కడుందో నాకు తెలుసు. ఇక్కడే దగ్గరలో, ఇక్కడి నుంచి 5-6 కిలోమీటర్లు ఉంటది అంతే. తీసుకోమ్మా. ఏంటది? ఇంకా తమాషా ఏంటంటే, మా యజమాని గారు అమ్మగారు చనిపోయారు, తిది చెయ్యాలి, అందుకే సెలవు. ఈరోజే చనిపోతే ఈరోజే తిది చేస్తారా? ఆవిడ చనిపోయి 3 ఏళ్ళయింది. అది నీకు తమాషానా? అయ్యయ్యో, నేను అలా చెప్పలేదయ్యా. రాజన్న మీ అందరినీ ఆ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు, దానికి తగ్గట్టుగా యజమాని సెలవు అని చెప్పాడు. నేను కూడా ఫ్రీగానే ఉన్నాను, మిమ్మల్ని అందరినీ ఆ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా, అందుకే నవ్వాను. నాకు ఇది కూడా తమాషాగా అనిపించలేదు అనంత్. వచ్చాడు మధ్యలో. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్దాం, 10 నిమిషాలు ఉండండి. ఒక్క నిమిషం. ఈ విషయం నేను చెప్పచ్చో లేదో తెలీదు. ఆ ఇల్లు సరిగా లేదు, ఇక్కడున్న వాళ్లే ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు. మీరు ఊరుకోండమ్మా, ఏం సరిలేదు. నేను రోజు ఆధార్లోనే వెళ్తూ ఉంటాను, అంతా సరిగ్గానే ఉంది. చూడు, అక్కడ వంట చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఓటించాలి. ఇల్లు సరిగ్గా లేదంట. మీరేం కంగారు పడకండి, అలాంటి ఇంటిని ఎలా బాగు చేయాలో నాకు బాగా తెలుసు. ఎనీవేస్, ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఓకే గాయ్స్, లెట్స్ గో, కమ్ ఆన్. డ్రెస్ చేంజ్ చేసుకోవా? లేదు సూర్య, మీరు వెళ్ళండి, నాకు పొద్దునుంచి తలనొప్పిగా ఉంది. ఒకదానివే ఉంటావా ఇక్కడ? ఒక్కదానే ఎలా ఉంటాను, వీళ్ళున్నారు కదా, ఉంటారు కదూ. నేను ఈ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు చూడలేదు. రండి 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 రండి. ఏయ్, లోపలికి రావా? నేను రావట్లేదు, నువ్వు వెళ్ళు. ఈ చోటే నాకు సెట్ అవ్వడం లేదు. అనంతు, నాకు హెల్ప్ చేస్తావా? నా వైట్ లెన్స్ మర్చిపోయి వచ్చేసాను, రూమ్ లోంది వెళ్ళి తీసుకొస్తావా ప్లీజ్? షూర్ జ్యోతి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. లోపల జాగ్రత్త, ఒంటరిగా తెరక్కే.